ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయమని ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు సూచన మేరకు తాను ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన జడ్పీ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నది ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ ను గౌరవించకపోయినా ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐజీ సంజయ్, గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమదృష్టితో సమన్వయంతో ఒకే రకంగా వెళ్ళాలి. రాజ్యాంగం ఇప్పటికీ 73-74 అధికారుల ద్వారా ఈ స్థానిక సంస్థలని పరిపూర్తి చేసింది. మనకి ఫైనాన్స్ కమిషన్స్ ద్వారా నిధులు నేరుగా వస్తున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు నిధులు నేరుగా వచ్చే కాదు, స్థానిక సంస్థలకి నేరుగా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నాయి. ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తున్నాయి. నిధులు నిధులు ఇచ్చిన నేపథ్యంలో మనం స్థానిక సంస్థలు జవసత్వాలు కదా, జవాబుదారీ నాయకత్వం. ఆ నాయకత్వం కోసం మనం కృషి చేస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ సజావైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వేచ్ఛగా అందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడం, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మనం కల్పిస్తాం అనేది మేము మనవి చేస్తున్నాము. నేను కూడా ఈ జిల్లాలో ట్రైనింగ్ అయిన జిల్లా కావడంతో ప్రొఫెసర్ ఒకే ఆలోచనలు ఉంటాయి. సో